అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారులా? మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన తీర్మార వార్తలలా. మొదలైతే హెడ్లైన్ చూడురి. రెండు సీట్ల కోసం మస్తు నామినేషన్లు, ఎవరికి పడతాయో మరి పట్టభద్రుల ఓట్లు. ఔటర్ రింగ్ రోడ్ అవుతల కొత్త రింగ్ రోడ్ ఇక అప్పుడు పోవచ్చు ఇంకింత స్పీడ్. పదవిలోకి వచ్చిన కొత్త మేయర్ ఇచ్చిన హామీలు తీరుస్తే సూపర్. సిగ్నల్ కోసం ఎక్కిండు రంగుల రత్నం, టవర్ వేపిస్తే మంత్రికి పెట్టొచ్చు మంచి కట్నం. కరోనా టీకా వేసుకుంటే బీర్ ప్రియాని పెట్టాకనే ఇక్కడి నుంచి కదలనే కదలా. నన్నే దొప్తావా? ఆగు, మా ఊరోళ్ళని అందరు తీసుకుని వస్తా, నీ సంగతి చెప్తా. మీ అత్త కోడళ్ళ పంచాది దేనికి? పెట్రోల్ కొట్టించుకొని మందంతా బండి మీద తిరుగుతలేరా? ఏమో నేను ఒక్కదానే తిరిగినట్టు చేస్తున్నావు. మా రిజల్ట్ నీకెందుకే? మా ఇంట్లో ముచ్చట మనం మాట్లాడుతుంటే అట్లా పోయి ఇట్లా వస్తుంది. మా పిల్ల 200 నాశనం చేసుకుని వస్తుంది. ఇక డిగ్రీ చదివిన వాళ్ళకు ఫుల్ డిమాండ్ పోండ్రి. మిమ్మలను దేవులాడుకుంటూ లీడర్లు వస్తారు, కమ్మగా తీయక మాట్లాడతారు, ఏం కావాలనో చెప్పుర్రి మేము చూసుకుంటాం అంటారు, బుద్రకిస్తారు, బతిమలాడతారు, మీరు ఏది కొడితే అదే ఇస్తామంటారు. అది చూసి పక్కింటి పోరానికి, చా నేను డిగ్రీ నడిమిట్లా ఆపేసి ఎంత పని చేస్తుండ్రా, మా ఇంటికి ఇట్లా లీడర్లు వచ్చేటోళ్ళు అని బాధపడతాడు. ఎమ్మెల్సీ ఓట్ల కోసం వస్తున్నారు మరి, ఇక తయారుగుంటుర్రి. ఎమ్మెల్సీ నామినేషన్ల జాతర నడిచింది. అలా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ సీట్ కోసం టీఆర్ఎస్ పార్టీకి వెళ్లి వాణిదేవి మేడం పోటీ చేస్తున్నది. ఫస్ట్ నామినేషన్ కాగితాలు కరెక్ట్ చేయకుంటే మార్చి కొత్త ఇచ్చింది. ఈ మేడం పాత ప్రధాని పివి నరసింహారావు సార్ బిడ్డే. ఇక్కడ అధికార పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే ప్రచారం నడిస్తే ఆఖరికి వాణిదేవి మేడాన్ని నిలబెట్టిండు సీఎం సారు. ఓడిపోయే సీట్ల నిలబెట్టి పివి సార్ కుటుంబాన్ని అవమానం చేస్తున్నారని ప్రతిపక్షాల లీడర్లు గరమవుతున్నారు. అయితే ఇప్పుడేమో నిటమటం అయితే ఇంక సీరు చూసుకుంటా అని పెద్దసారు మాటిచ్చినట్టు ప్రగతి భవన్ లో గుసగుసల్ని నవ్వారు. ఇక బీజేపీ టికెట్ మీద రామచంద్రరావు సార్ నామినేషన్ వేసిండు. మున్పు టీఆర్ఎస్ నోడిచ్చినట్టే ఈ తాప కూడా నేనే గెలుస్తా మండలికి మల్లబోతా అని. కాంగ్రెస్ టికెట్ మీద చిన్నారెడ్డి సార్ నిలబడుతుంటే ఇదే పార్టీకి రాజీనామా చేసి హర్షవర్ధన్ అన్న కూడా సై అంటున్నాడు. ఇక మెజిషియన్ సామాజిక కార్యకర్త సామల వేణ్ సార్ కూడా నామినేషన్ వేసిండు ఎమ్మెల్సీ అయితానికి. అటు నల్గొండ ఖమ్మం వరంగల్ సీట్ కోసం బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి సార్ కాగితాలు సమర్పించిండు. పెద్ద లీడర్ అంతా పోయి హిమ్మతి ఇచ్చిర్రు. అట్లనే కోదండరాం సారు, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ, చెరుకు సుధాకర్ సార్ కూడా పోటీ చేస్తున్నామని ఆఫీసర్లకు వివరాలు ఇచ్చారు. పోటీ చేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు 70 కోట్ల నుంచి 700 కోట్లకు వచ్చిండు. ఆ రోజు పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 0 నుంచి ఇలా 10ల సంఖ్యలో కేసుల్లోకి వచ్చిండు. ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి ఎవరో ప్రజలకు తెలుసు. వీళ్లే కాకుండా ఇంకా కొందరు కూడా ఓట్ల వేటలు ఉన్నారు. ఇంకెవరైనా పోటీ చేయాలనుకుంటే మంగళవారం కూడా టైం ఉన్నది. నాకు ఓటు అయ్యారు, నేను గెలవని అనుకున్న వాళ్ళు శుక్రవారం నాడు కాగితాలు వాపసు తీసుకోవచ్చు. 4 తారీఖు నాడు ఓట్లు, 15 నాడు ఎవరు గెలిచింది తెలుస్తుంది. సీట్లు రెండే గానీ నిలబడ్డోళ్ళే బగ్గున్నారు. మరి పట్టభద్రులు ఎవరు పట్టం కట్టి మండలికి పంపిస్తారో చూడాలి. పట్నంలో 10 కిలోమీటర్లు పోవాలంటే గంట పడుతుంది ఒక్కొక్క పారి. అర్జెంట్ పనుల మీద ఊర్లకు పోయేటోళ్ళది ఒక తిప్పలు కాదు. ఇక ఈ కోసకెళ్ళి ఆ కోసకు పోయేటోళ్ళకు తాతలు యాదికొస్తారులా. అదే ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కినమంటే జంపుడు జంపుడే. ఇక చూస్తుండగానే వెళ్ళిపోతాము. కానీ ఇంత ఇంత పట్నం శివార్లు పెరగబట్టే, బండ్ల రాకడ పెరగబట్టే, 4 వద్దులైతే ఆ రింగ్ రోడ్డు సుట చాలదేమో. అగొక అందుకే ఈ ఉపాయం చేస్తున్నారు. 17,000 కోట్లతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనున్నది. గదన్నట్టు హైదరాబాద్ చుట్టూ ఇంకో రింగ్ రోడ్ వస్తుంది. సంగారెడ్డి కాడ షురు అయి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, అమన్గల్, షాద్నగర్, చేవెళ్ల మీదకి వెళ్లి మళ్ళా సంగారెడ్డిలో కలుస్తుంది. మొత్తం 338 కిలోమీటర్లు తిరుగుతుంది పట్నం చుట్టూ. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది కదా, దానికి 30 కిలోమీటర్లు అవతల కొత్త రింగ్ రోడ్ పడుతుంది అన్నట్టు. అదే హైదరాబాద్ కి వెళ్ళి చూస్తే 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఒక మంచి ఒక పూల దండలాగా రీజనల్ రింగ్ రోడ్ సాంక్షన్ చేసినందుకు సెంటర్ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ కు సన్మానం చేసిండ్రు మన లీడర్లు. ఇక రెండో రింగ్ రోడ్స్ తో వచ్చినా అంటే హైదరాబాద్ కి వెళ్లి జిల్లాలకు పక్క రాష్ట్రాలకు పోవడం మస్తు అల్కగా అవుతుంది. జరిగిన నీళ్ల అన్యాయం గురించి కొట్లాడికి ఫస్ట్ పాదయాత్ర ఆర్డీఎస్ కాల్వ కాంచలి షురు చేసిన అన్నాడు కేసీఆర్ సారు. మీరు ఆర్డీఎస్ తూములు మూసేస్తే బాంబులు పెట్టి పేల్చేస్తా అని అవతలకెళ్లి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సారు వార్నింగ్ ఇచ్చిండు.
ఆర్డీఎస్ కాడ అడుగుపెట్టు, నీ సున్కేసుల బ్యారేజ్ ను 1000 బాంబులు పెట్టి లేపేస్తాని మన సారు ధమ్కి ఇచ్చిండు. ఏహే ఎక్కడిది ఉద్యమం టైంలో మన నీళ్లు మనకే అని గా తీర్ల గర్జిస్తే మరి ఇప్పుడేమవుతుందో చూడురు జరా. ఆర్డీఎస్ కాడ కుడికాల్వద అవుతున్నది ఆంధ్ర సర్కారు. ఆల్రెడీ ముహూర్తం పెట్టి ముగ్గు పోసిరు. ఇవాళ రేపట్ల జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు దిగుతాయి. ఇక 2000 కోట్ల ఖర్చుతో కాల్వలు తవ్వి 5 లక్షల ఎకరాలకు నీళ్లు వారించుకుంటుందట పక్క రాష్ట్రం గవర్నమెంట్. ఆళ్లు కట్టుకుంటే మనకేంది అంటారా? మన పాలమూరున్న అలంపూర్ ఏరియాలో 87,000 ఎకరాలు ఎండిపోతాయి, 100 పల్లెలు దూపకుంటాయి తుంగభద్ర నది నీళ్లు అందక. ఆర్డీఎస్ దగ్గర యుద్ధమే జరుగుతుంది తప్ప ఒక్క నీటి పొట్టు కూడా ఆంధ్రప్రదేశ్ కు తరలడానికి. ఆర్డీఎస్ మీద ఎనకట్కెళ్ళి ఇదే లొల్లి. కొట్లాటలు పంచాయతీలు అయితే ఈ నడమజరంత నింబలంగా ఉండే, ఇప్పుడు కుడికాల్వద ఒకటి సురువు అవుతుంది. కృష్ణా నది నీళ్లు మనకు రాకుండా మీద సంగమేశ్వరం కడుతున్నారు రువ్వాడిగా. ఇక్కడ తుంగభద్ర నీళ్లు రాకుండా కాల్వలతో పోతున్నారు. దక్షిణ తెలంగాణకు నీళ్లు అందక ఎడారయ్యే డేంజర్ ఉన్నదని ఎందరు ఎంత మొత్తుకున్నా ఆంధ్ర సర్కార్ మీద మన సర్కార్ నోరు తెరిస్తూ పాలమూరు అధికార పార్టీ లీడర్లు కూడా సపోర్ట్ చేస్తలేరు. తెలంగాణలో కాళేశ్వరం ఆంధ్రాల సంగమేశ్వరం కడుతున్న కాంట్రాక్టరే ఈ ఆర్డీఎస్ కాంట్రాక్టర్ కూడా గుత్తకొచ్చిండో ఏమో మరి. ఇల్లు కట్టాలంటే ఏడ మంచి ఇటుకే దొరుకుతుంది, ఏ సిమెంట్ వాడాలే, ఏ కంపెనీకి వెళ్ళి సలాకులు పెట్టాలే, దర్వాజాలు ఏ చెక్కతోని చేపియాలే, కిటికీలు ఏడబెట్టాలే, ముంగట హాల్లో కూర్చీలు ఏడేపియాలే, టీవీ ఏడబెట్టుకోవాలి, బెడ్రూమ్ ఎట్లా ఉండాలే, వంటర్రా సంగతేంది, దేవున్నర్రా సంగతేంది అని తెలిసిన వాళ్ళ బంగ్లాలు చూసొస్తూ ఉంటారు. ఎట్లా నచ్చితే అట్లా కట్టించుకుంటారు అన్నట్టు. ఇప్పుడు సేమ్ ఇట్లనే ఓ పని మీద తిరుగుతుండు ఓ సారు. పనివంతుడు అంటే ప్రశాంత్ రెడ్డి సారే పో. గడియ రికామ్ లేకుండా గాలి మూటలు రెక్కుడు దిగుడు, ప్యాలెస్ అంతా గలదిరుగుడు, క్వారీలలో పనులు చూసుడు. చాలా ముఖ్యమైన పని మీద 4-5 రోజుల సంది కాళ్ళ గిరకలు కట్టుకుని దేశమంతా తిరుగుతున్నాడు మన మంత్రి సారు. ఇంతకా ముఖ్యమైన పని ఏంటంటే కొత్త సచివాలయానికి ఎర్రటి రాళ్లను ముంగట నీళ్లు ఇమ్మే ఫౌంటైన్లను సెలెక్ట్ చేసాడు. ఢిల్లీలో పార్లమెంట్ కి ఏ రౌతు వాడిరు, పక్కకుండే రాష్ట్రపతి భవన్ కు ఏ రాయి పెట్టిరు, ఆగ్రాలో తాజ్మహల్ యొక్క శక్కున మెరవాలంటే ఏం చేయాలి, జైపూర్ రాజుల ప్యాలెస్ ఎట్లా కట్టిరు, రాజ్ బంగ్లాల ముంగట ఎసంటి ఫౌంటైన్లు ఉన్నాయి అనేది చూసి డు. అతనే ఆ ఎర్రరాలు ఏడ దొరుకుతాయి, ఎట్లా చెప్తారు, ఎంత రేటు పడుతున్నది, ఆడికెళ్ళి హైదరాబాద్ దానికి ఎంత ఖర్చు అవుతుంది అని వివరాలు కూడా అరుచుకుంటున్నాడు ఆఫీసర్ నింటేసుకపోయి. ఏడు సంగతి ఏందని ఎప్పటిదప్పుడు సీఎం సార్ కు మతలాపు పంపిస్తుండట, ఇంకిని కూడా తిరిగి చూసేది ఉందట. ప్రశాంత్ రెడ్డి సార్ రోడ్లు భవనాల మంత్రి కాబట్టి కొత్త సచివాలయం బంగ్లా పనిలో బిజీలు ఉన్నాడు. అట్లనే పడవ పడ్డ సర్కార్ బంగ్లాలను పొక్కలు పడ్డ రోడ్లను కూడా పట్టించుకుంటే బాగుండే. హైదరాబాద్ మేయర్లుగా 18 మంది పనిచేసిండ్రు ఇప్పటిదాకా. అందులో నలుగురు అంటే నలుగురే మేయర్ మేడాలు, కడమలంతా మేయర్ సార్లే. రాణి కుముదిని దేవి, సరోజిని పుల్లారెడ్డి, బండ కార్తీక రెడ్డి, ఇప్పుడు గద్వాల్ విజయలక్ష్మి మేడం. అయితే మొదటి ముగ్గురు మేయర్లు 3 ఏండ్లు 2 ఏండ్లు ఏడాదే ఉన్నారు. కానీ ఇంత పెద్ద హైదరాబాద్ కు మేయర్ అవ్వడంటే మామూలు ముచ్చట కాదు. మళ్ళీ ఈ తాపక చిన్న మేయర్ సుతా లేడీ లీడరే. రైట్, మేయర్ మేడం పదవిలోకి వచ్చింది. అన్ని మతాల పెద్దలు ప్రార్థనలు చేసినాక నాయన కేకేసార్ కాళ్ళు మొక్కి దీవెనార్తులు తీసుకుంది విజయలక్ష్మి మేడం. మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి పువ్వుల గుత్తులు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిండ్రు. అట్లనే చిన్న మేయర్ గా శ్రీలత మేడం బాధ్యతలు తీసుకుంది. పెద్ద సార్ కోరుకున్నట్టే మేయర్ సీటు చిన్న మేయర్ సీటు రెండిట్ల టీఆర్ఎస్ పార్టీనే గెలిపించిండ్రు కాబట్టి ఎలక్షన్ల హామీ ఇచ్చినట్టు కటింగ్ షాప్లకు దోబిఘాట్లకు ఫ్రీగా కరెంట్ ఇచ్చి అద్దాల రోడ్లేసి 125 లింక్ రోడ్లు కలిపి ముక్కు మూసుకునే మూసిని అందాల మూసి చేసి పడవలు తిరిగే సౌలత్ చేసి రాయదుర్గంకి వెళ్లి ఎయిర్పోర్ట్ దాకా మెట్రో రైలు పట్టాలు వరుస్తుండొచ్చు. అట్లనే ఆనకాలంలో రోడ్లు మడుగులు కాకుండా ఇండ్లు చెరువులు కాకుండా కొత్త మేయర్ మేడం కొత్త కార్పొరేటర్లు కొత్త కొత్త ప్లాన్లు వేసి చెప్పినట్టే సఫాయి కార్మికుల జీతాలు పెంచి టైంకి అకౌంట్ వేయాలని కోరుకుంటా ఆల్ ది బెస్ట్. బరాన్ షాప్ ఇదే కదా, ఇలా బార్లున్న బీర్లని కథం కావాలి. వచ్చినవా? నిన్నమో నెట్వేనావు. ఇగో నువ్వు ఇవాళ కూడా రాకపోతే ఆ బాధల బరాన్ షాప్లు ఉన్న బీర్లని కథం చేద్దాం అనుకున్నా. ఇక నువ్వు వచ్చినవా అని ఊరుకుంటానా? ఒక బీరి పైసలి బీరు ఫ్రీకి ఇయ్యి. అదే ప్రసాదు బీరు తీసుకొని ఇస్తాడు. అంటే నేను రాకుంటే తాకుండా కూర్చుంటావా? మొదలు ఆడకలు కదలు, బీరు లేవు గీర్లు లేవు. నేను తాగటానికి రాలేదు పిల్ల, తాగించడానికి వచ్చిన పుణ్యానికే. ఏమే బీరు ఇవ్వంటే బీరు పై చూస్తాను. ఓ రాదమ్మా, మీ సదన్ నాకు చెప్పు, ఇక్కడి నుంచి బొమ్మను నొల్లిపెట్టకమో. ఎవలాయి నొల్లిపెట్టేది? కరోనా టీకా వేసుకున్న వాళ్ళకు బీరు ఫ్రీ అని ఆఫర్ పెట్టు, లేకుంటే నీ బరన్ షాప్ బీకెత్త ఏమనుకుంటానవా? చూడేదికుంటారు ఈ చింతమంటే ఏమనుకుంటున్నావు? ఏయ్, మీరు అందరు ఉత్తరే చూసుకుంటుంటారు నన్ను తిట్టంటే మీరు కూడా తిట్టు. గసంట ఆఫర్ లేడు మొదలు ఆడుకెళ్ళినాడు. కరోనా టీకా వేసుకుంటే బీరు ఫ్రీ అని పెట్టాకనే ఇక్కడి నుంచి కదలనే కదలా. ఏమంటావా ఇక్కడి నుంచి?
నన్నే దొప్తావా ఆగు మా ఊరోళ్ళని నీకు అందరు తీసుకునొస్తా నీ సంగతి చెప్తా అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా నా మతి ఈ మడుగులో కలిసింది పోయి తెచ్చుకోపా ఇగో బార్ ఎట్లా నడుతున్నావు బీర్లు ఎట్లా తాగుతున్నావు నేను చూస్తా మీరందరు ఇక్కడనే ఉండరు నేను ఊళ్ళకి పోయి అందరిని తీసుకునొస్తా అట్లెట్లు చెప్పు ఇగో ఇజ్రాయెల్ దేశంలో ఇటువంటి ఆఫర్లు పెట్టిరట మరి మన దగ్గర ఎందుకు పెట్టద్దు నేను వెట్టిస్తా ఊకోను ఇజ్రాయెల్ దేశంలో గసంట ఆఫర్లు ఏం పెట్టిరు ఎందుకట టీకే వేసుకుంటానికి పబ్లిక్ భయపడతారట ఇట్లా అయితే వేసుకుంటారని ఇగో టీకే వేసుకుంటే బీర్ ఫ్రీ అని పెట్టిరట మన దగ్గర కూడా టీకే వేసుకుంటానికి పబ్లిక్ భయపడతారు కదా ఇగో బార్లల పబ్బులల బీర్ ఫ్రీ టీకే వేసుకుంటాని పెట్టినాం అనుకో ఎందుకు వేసుకోరిగా నీకు అసలు సంగతి తెలువది టీకా తీసుకున్న రోజు మందు తాగొద్దంట కదా మరి ఆడు ఎట్లా ఇస్తారు ఆ బీర్ల ఆల్కహాల్ తక్కువ ఉంటదట తాగిన కూడా ఏం కాదట టీకా ఇచ్చే కాడికి మనం పోడు కాదు మనం పోయేకానే టీకా ఇస్తారట మందు బాబుల కోసం ఏర్పాటు చేసిరట లైన్ కట్టాలి టీకా వేయించుకోవాలి బీర్ గుట్ట గుట్ట గుంజాలి అంతే మరి గీరక అసలు బీర్లునే బార్ కురికినా అసలు బీర్లే బాండ్ షాప్లో పెట్టియాలి ఇగో టీకా వేసుకుంటే ఏం కాదనే భయం బాగుందంటే ఇగో బార్లోనే బీర్ ఉండాలి టీకా ఉండాలి ఆడికి పోయినాం అనుకో టీకా వేయించుకున్నట్టుంటది బీర్ రాయినట్టుంటది టీకా వేసుకుంటే కరోనా నుంచి బయట పడతారు అంటే వేసుకోలే బీర్ అనగానే ఊరుకొచ్చినారు ఆబ్కార్ మంత్రి సీన్ సార్ కు దావకాన్ల మంత్రి ఈటల రాజేందర్ సార్ కు చెప్తాం ఇక ఇటు బీర్ల గిరాకీ పెరుగుతుంది అటు టీకా వేయించుకుంటే మా ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది టీకా వేసుకున్నాక ఒక్క దినం ఇట్లా మందు తాగకుండా ఉండలేరా జ్యూసులు తాగుర్రి గా జ్యూసులు మా పేయికి పనిచేస్తాయా అయినా మేము ఒక్కనాడు రాకుంటే ఆబ్కార్ శాఖ ఏం కావాలి అలా ఖజానా దివాలి తీయదా అక్కడ అట్లా పెట్టిరేమో ఇక్కడ అసలు ఏం కుదరయి నువ్వు అనుకున్న ఏమి జరగవు బీర్లు లేవు గీర్లు లేవు సప్పుడే నిమ్మలంగు ఆబ్కార్ మంత్రి సీన్ సార్ దగ్గరికి పోయి బార్లో ఆఫర్ బీరు కరోనా టీకా జోరు అని పథకం పెట్టమంట ఇక టీకా వేయించుకుంటాం బీర్ తాగుతాం బీర్ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది ఇక టీకా వేయించుకున్నాం అనుకో పని ఉసారు కొన్ని రాష్ట్రాలలో గవర్నర్లకు సీఎంలకు అస్సలు పడది ఇల్లు కరెక్ట్ అంటే వాళ్ళు రాంగ్ అంటారు ఇల్లు రాంగ్ అంటే వాళ్ళు రైట్ అంటారు ఏలు వడిలో ఏలు పెడుతున్నారు అని ఇల్లు అంటే రూల్స్ ప్రకారమే పోతున్నాము అని వాళ్ళు అంటారు ఆఖరికి సీఎంలే గవర్నర్ల మీద ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ముచ్చటింటుంటే ఓ సీఎం సార్ కళ్ళ ముందు కనబడుతున్నాడులే అవు ఆ సార్ గురించే గవర్నర్ మేడం పంచాది ఓడిచింది అని అనుకుంటుండగానే కథ గిట్లా రివర్స్ అయింది కర్ణాటక మధ్యప్రదేశ్ కతే అయ్యింది పాండిచేరిలో కూడా అసెంబ్లీలో బలం చూపిస్తానికి ముందే సీఎం సీట్లకెళ్ళి దిగిపోయిండు నారాయణ స్వామి సారు 33 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమికి 18 మంది ఉండేరి ఈ నడుమనే ఒకళ్ళింకొకళ్ళు 6 రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ సర్కార్ కు బలం తగ్గింది 14 మంది సపోర్ట్ ఉంటేనే గవర్నమెంట్ నిలబడుతుంది గవర్నర్ తమిళసాయి మేడాన్ని కలిసి ఇక నేను సర్కార్ నడపలేనని చేతులు మీదకి లేవట్టిండు బీజేపీ కుట్ర చేసిందని గరమైండు మాజీ సీఎం సారు 3 నెలలు అయితే పాండిచేరిలో అసెంబ్లీ ఎలక్షన్లు అప్పటిదాకా రాష్ట్రపతి పాలన ఉంటుంది బీజేపీకి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ఇంకా తేలలే కానీ నారాయణ స్వామి సార్ కు కిరణ్ బేడి మేడానికి 5 ఏళ్ల సన్ టగాఫర్ నడిచింది 3 రోజులలోనే ఇద్దరు కూడా మాజీలో అయ్యారు ఏంది ఇది కలనా నిజమా బోర్డు కరెక్ట్ గానే పెట్టిండ్రా లేదంటే నిన్న పెట్టిన బోర్డు ఇంకా మార్చలేదా మీటర్ గిట్ల రేటు తప్పు చూపిస్తున్నది కావచ్చు అరే ఇట్లెట్లా అయిందులా నేను మంచిగానే చూసినా లేదంటే మస్క మస్క కానవాడు ఉండొచ్చా అరే సర్దుగా మీ ఏరియాలో ఎంత ఉన్నదిరా అచ్చా నిన్న గిట్ల ఇదే రేటా బండ్లు నడిపేటోళ్ళు చాలా మంది ఇవాళ గిట్లనే షాక్ అయి ఉంటారు కావచ్చు ఎందుకంటే 100కు సూటు పెట్టిన పెట్రోల్ మీటర్ కు బిరేక్ పడ్డదుల్లో నిన్న పెట్రోల్ 94 రూపాయల 18 పైసలే ఇవాళ 94 రూపాయల 18 పైసలే పైసా పైసా కూడా పెరగలే 2 వారాల సంధి దిన 30 పైసలు 40 పైసలు పెరిగి ఈ దినం ఆగిందంటే ఆయిల్ దోడెక్కడ అగ్వైందేమో అనిపిస్తుందిలే ఎలక్షన్లు ఎలక్షన్లు వస్తున్నాయని పెట్రోల్ రేట్లు కంట్రోల్లో పెట్టినట్టు ప్రతిపక్షాలు అంటున్న మాట తమిళనాడు బెంగాల్ కేరళ పాండిచ్చేరి అస్సాం ఈ 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉరుకొస్తున్నాయి ఈ టైంలో పెట్రోల్ మీటర్ను ఇట్లనే ఇడిచిపెడితే 100 దాటినా అంటే పబ్లిక్ అంతా రివర్స్ అవుతారు మరి ఓట్ల సీజన్ వచ్చింది కాబట్టి బెంగాల్లో లీటర్ మీద రూపాయి తగ్గించింది సీఎం మమతక్క మొన్న అస్సాంలో 5 రూపాయలు దించింది బీజేపీ సర్కార్ ఎలక్షన్ల కోసమే రేట్లు ఆపిందా లేకుంటే నియంగానే రేటు పెరగలేదా అనేది రేపటెల్లుండి తెలుస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం దేశంలో 3 నెలలకో రాష్ట్రంలో ఎలక్షన్లుంటే బాగుండు అనిపిస్తుందిలే ఎందుకే నువ్వు నడిపిస్తావా నేను బాండిని ఆడిపిస్తే దావకంలో డబుల్ రొట్టెలు తినాలా
నేను నడిపియా నువ్వు నడిపియా దేవల్ బండి నడిపియదు మరి బండి ఉన్నది దేనికి నడిపియా నీకు కాదా బండి అద్దె గిండదు ఇక ఉరికొచ్చి తీస్తున్నది అమ్మ బండి యార్కి తీసుకొస్తా పెట్రోల్ పైసలు అత్త కొడలు ఏమో కీసులాడుతుండ్రు రాధా నువ్వన్నా చెప్పు బండి తాళాలు ఇస్తలేదు ఇక రాధమ్మకి చెప్తే బండి నిండా పెట్రోల్ గడిపించి తాళాలు చేతులు పెట్టి ఊరంతా తిరగమ్మా అని చెప్తా ఇక నోరు మూసుకొని బండి ఇంట్లో పెట్టి చెప్తున్నా అబ్బా మరి నేను ఇప్పుడు ఆఫీస్కి ఎట్లా పోవాలి నడుచుకుంటావా లేకపోతే బస్ ఎక్కిపో చిన్నప్పటి నుండి బండి మీదనే తిరుగుతున్నావమ్మా చంద్రమ్మ ఎవరికన్నా చెప్తే నవ్వుతారు బండి ఉండంగా బస్సుకు వస్తే మరి నువ్వు ఇస్తావా బండిలో పెట్రోల్ కు పైసలు పిల్ల కోసం చెప్తున్నది అమ్మాయిగ నేను ఎందుకు ఇస్తానమ్మా పైసలు మీరు మీరు ఏమైనా మాట్లాడుకోరు ఏమైనా చేసుకోరు అయ్యా మా పాంచ దెంప నిన్ను వీల్చినా అమ్మ నడమటికి నడవామని అడుగు పెట్రోల్ కొట్టించుకొని మందంతా బండి మీద తిరుగుతలేరా ఏమో నేను ఒక్కదానే తిరిగినట్టు చేస్తున్నావు మందిజలు నీకెందుకే మా ఇంట్లో ముచ్చట మనం మాట్లాడుతుంటే అట్లా పోయి ఇట్లా వస్తుంది అమ్మ పిల్ల 200 నాశనం చేసుకొని వస్తుంది నేనేం నాశనం చేసిందే పెట్రోల్ రేటు 94 రూపాయలు లీటర్ ఉంది దానికి నేనేం చేయాలి నేను బండి అమ్మేస్తున్నాను అమ్మ బండి మీద తిరిగి కాపుల పాలు కామంటావా ఏంది నన్ను నీ అవ్వ బస్సుకి ఆటోకు పోయినా అంత కాడికే వస్తుంది నీకు దండం పెడతా బండి తాళాలు ఇయ్యే గిచ్చుడు లేదు గిచ్చుడు లేదు బండి మీద పోయేది లేదు ఏనన్నున్నదా ఇంత రేట్ ఉంటే నేను ఇయ్యానమ్మా సెంటర్ సర్కారు రాష్ట్ర సర్కారు పన్నులు వేస్తున్నారు 60 రూపాయలకు మీదనే పన్నులు వేస్తున్నారట వాళ్ళు పన్నులు వేసుకుంటే పోతా ఉంటే నేను బండి తీసుకుపోయి పాతింప సామాను అని కమ్ముకుందినా బండి తీయకు ఎక్క మాట్లాడు గ్యాస్ బుడ్డి ధర పెరిగిందని నువ్వు కట్టెల పోయి పెట్టుకొని వండుతున్నావా మరి బంగారం ఎంత మంచి ఉపాయం చెప్పిన అట్లా పోయి కట్టెలు ఏర్కొని నెత్తి మీద మోపెట్టుకొని రాకు నీకు చెప్తే అర్థమైతే లేదా అని ఈడ కట్టెల పోయి పెట్టుకొని వండుకుంటే ఆ పొగకు ఓనర్ ఊకుంటాడా ఓనర్ ఇట్లా మన కట్టెల పోయి మీదనే కూర బుబ వండుకోమని చెప్దాం కర్తకు అయితదే లేకపోతే ఆగమైతాము నీ అవ్వ నువ్వెప్పుడు ఇంతే నన్ను ఎప్పుడు ఎగ్లనీయవు ఓ సార్లు మీకు దండం పెడతా సారు జర పెట్రోల్ రేట్లు తక్కువ అయ్యేటట్టు చూడండి సార్లు పెట్రోల్ రేట్లు తక్కువ అయిందాక దండలు పెట్టుకుంటావు దాక్షిణాలు పెట్టుకుంటావు పెట్టుకోయేతాలి బండిని దియ్యద్దు బండి తాళం చేతులు అడగొద్దు చెప్తున్నా పోయిగా ఇన్నారుల్లో అత్త కూడల పంచాదులు పెట్రోల్ రేట్ పెరిగిందని ఇద్దరికి ఇద్దరు కొట్లాడుతుండ్రు ఇక రేపు రేపు ఇంకెంత పెరుగుతుందో ఏమో పెట్రోల్ రేటు ఓ 3-4 నెలల ముందు ఎట్లుండే నువ్వులా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే షేక్ అయ్యేటోళ్ళు పక్కనోళ్లకు దగ్గరగా నిలబడాలంటే వామ్మో అనేటోళ్ళు ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టాలంటే మూతికి మాస్క్ ఉండాల్సిందే ముత్యమంతా సరిది అయిందంటే ఎంబటే టెస్ట్ కూరికేటోళ్ళు కానీ ఇప్పుడు తొక్కల వైరస్ తొక్కి పడేస్తా వ్యాక్సిన్ తో వైరస్ కే సలిదరం పుట్టిస్తా అని పంచు డైలాగులు కొడుతున్నారు గట్లా లాపర్వా చేస్తున్నారనే పోలీసు వాళ్ళు గీ పని ముంగటేసుకున్నారు ఈడ దొరికిండు పో కాక సైకిల్ పక్కకు పెట్టించి చక్కగా బండెక్కిచ్చిండు ఎస్ఐసార్ శలాన రాసి చేతిలో పెట్టిండు ముచ్చట అర్థమయ్యే ఉంటది ఆవు మూతికి మాస్క్ లేనందుకే బొంబాయిలా మాస్కులు పెట్టుకోనోళ్లకు ఫైన్లు వేస్తున్నారు చల్ ఎటుపోతున్నావు నడువు బండెక్కు అని అంటుండ్రు తమ్ముణ్ణి గీ అన్న పోలీస్ బండెక్కి 200 ఫైన్ చదివిచ్చిండు మహారాష్ట్రాల మళ్ళా జోరు పెంచింది మరి కరోనా రోజుకు 6-7 మంది కంటిపాడైతుంది నెల రోజులల్లా 7 మంత్రులకు కరోనా సోకింది పరిస్థితి సీరియస్ ఉండే వరకు 5 జిల్లాలల్లా మార్చి 1 దాకా లాక్డౌన్ పెట్టింది సర్కార్ కొన్ని పట్టణాలల్లా వారం దినాలు నైట్ కర్ఫ్యూ నడుస్తుంది ఈ ముచ్చట ఇట్లుంటే దేశంలో వ్యాక్సిన్ పంటనం సూపర్ ఉన్నదట టీకా తీసుకున్నోళ్ల పేయిల యాంటీబాడీస్ మస్తు తయారైతున్నాయట వైరస్ అంటే నయమైనోళ్ల పేయిల ఇంకింత ఎక్కువ యాంటీబాడీలున్నాయని డాక్టర్లే చెప్తున్నారు కుద్దు ఏహే టీకా వచ్చిందని లాపర్వా చేయకుండ్రి మహారాష్ట్రలో ఏమైందో చూస్తుండ్రు కదా హలో నాయనా వినవర్తలేదా నీ మాట నాకు మంచిగానే వినిపిస్తున్నదే హలో హలో అబ్బా సిగ్నల్ అస్సలు కలుస్తలేదు కదా గా పాకింట్రోళ్ళ మీద మీద కన్నా ఎక్కుతా ఆ బిడ్డే మంచిగా ఉన్నావా జరాయి ఆలోక్ దినమ్మా హలో హలో అరే మళ్ళా కట్ అయింది పో ఫోన్లు మాట్లాడాలంటే ఇట్లనే ఉంటది ఊర్లో తిప్పలు ఇంటి మీదకి ఎక్కితేనో షెట్లు గుట్ట మీదకి పోతే గానీ సిగ్నల్ అందయి ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే శంభురానికి రంగుల రత్నం ఎక్కితే నడిమిట్ల ఫోన్ వచ్చిందేమో అనుకునేరు ఫోన్ మాట్లాడనికనే ఎక్కిండు సారు మహారాష్ట్ర మున్సిపల్ మంత్రి ఓ ఊర్ర కోతే మాకు ఆ తిప్పలున్నా ఈ తిప్పలున్నాయని దరఖాస్తులు పెట్టిరట పబ్లిక్ ఆఫీసర్లతో మాట్లాడదామంటే సెల్ ఫోన్ కు సిగ్నల్ శాఖ అందుతలేదట పక్కకు రంగుల రత్నం ఉంటే ఎక్కి 50 ఎత్తుల ఊసుటే గప్పుడు సిగ్నల్ కలిసిందట ఏదో ఒక్క రోజు కాదు 9 సంది ఇదే కథ ఓ ప్రోగ్రామ్ కోసం ఊళ్ళనే ఉంటున్నట మంత్రి సారు దినాం పబ్లిక్ తిప్పలు చెప్పుడు సార్ రంగుల రత్నం ఎక్కి ఆఫీసర్ నడుచుకున్నాడు హోటల్స్ గెలిపించిన వాళ్ళ కష్టాలు తీర్వనికే గింత చెమట తీస్తున్నాడు అంటే తారీఫ్ చేయవలసిందే కానీ దినాం రంగుల రత్నం ఏమెక్తారు సారు సప్పుడు కాకుండా ఊరనే ఓ సెల్ టవర్ వేపిస్తారంటే మీకు సిగ్నల్ కలుస్తుంది ఊరు వాళ్ళకి సిగ్నల్ అందుతాయి పబ్లిక్ తోటి లైన్లు ఉన్నట్టుంటది
అనగనగా ఓ అందమైన అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ ఏడు ఆనలు మంచి ఉండుడుతోని అడవంతా పచ్చగా చెట్లతోని నిండుగా కనిపిస్తుండే. జీవరాశికి కడుపు నిండా మేత దొరికేది. చెరువులు కుంటలు నిండి ఎండాకాలం గిట్ల నీళ్ళకి ఏ తిప్పలు లేకుండా ఉండే. అడవిల జంతువులు ఊర్ల మనుషులు ఎవరి జాగలలాలు హాయిగా బతికేది అని పోరగాళ్ళకి కథలు చెప్తూ ఉంటారు ముసలాళ్ళు. అది ఏనుకోటి ముచ్చటుల్లా. కానీ ఇప్పుడు అసలు కథ ఇగో గిట్లున్నది. చెట్టు మీద ఎంది కావచ్చు, మెసులుతుంది. పో కొడుకు చిరుత పులి కొస్సారు గొమ్మల్ని ఎంత ముద్దుగా కూకున్నదో. అరే దిగుదామని చూస్తుంది. కుర్ర కుర్ర నాయన మీద దుంకినా దుంకుతది. ములుగు జిల్లా కొంగల జలపాతం దగ్గర సెట్ ఎక్కింది చిరుత. తువ్వ పంట పోయేటోళ్ళ కంట్ల వాడంగానే సెల్ ఫోన్ లకు గుంజిండ్రు. మనోళ్ళలోకి చిన్నగా అడవిలకు జారుకుందట. ఇగేముంది, వీడియో చూసి అమ్మో చిరుత పులి అని పూగులు పడుతున్నారు అక్కడోళ్ళు. ఊరికి 2 కిలోమీటర్ల దూరంగానే కనబడ్డదట. మరి బాయికాడ బర్ల సంగతి ఏంది, పొలం కాడికి పోతే మనుషుల ఎదుర్కొంటున్నారు. ఏం చేస్తాయి మరి, గాసం దొరకక అడవిలకెళ్లి మైదానాలకు వస్తున్నట్టున్నాయి. ఇక ఇవి ఇలాంటి తీర్మార వార్తలు ఉంటాం మరి.